హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు రేపు ఏపీలో వర్షాలైతే కురవబోతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ మాండోస్ తుఫాన్ అనేది మనకు తీవ్ర అల్పపీడనంగా అయితే మారింది కాబట్టి, సో దీని కారణంగా మనకు రేపైతే వర్షాలైతే ఉండబోతున్నాయండి. అయితే ఏ జిల్లాల్లో ఉండబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదండి మనకు ఇప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు మనకు ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడనుంది. సో దీని ప్రభావంతో మనకు 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం అయితే ఉందని చెప్పేసి IMD అయితే తెలిపింది. మరోవైపు ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా అయితే ఉన్నాయి. వీటి ఫలితంగా మనకు మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో మనకు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి IMD అయితే తెలిపింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు రేపైతే ఈ ప్లేసెస్లో వర్షాలు అయితే పడబోతున్నాయండి. అయితే మనకు దక్షిణ కోస్తాంధ్రాల్లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో వర్షాలు అనేది ఉంటాయి. అలాగే మనకు రాయలసీమ డిస్టిక్లో అంటే కడప డిస్టిక్ కానివ్వండి, సో ఆ పార్ట్ మొత్తం అయితే వర్షాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉత్తర కోస్తాంధ్రాల్లో కూడా మనకు ఏవేవి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకు వర్షాలు అనేది ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు వాతావరణ శాఖ IMD అయితే తెలిపింది. అయితే తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకు రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి, సో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువైతే ఉండవచ్చండి. అలాగే మనకు మరో అల్పపీడనం కూడా అయితే ఏర్పడనుంది. సో 15న దీనికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. సో మనకు రేపైతే మనకు వర్షాలు అయితే ఉండబోతున్నాయి. సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.